ఎన్ని ఏళ్ళు గడిచినా ఎంత విజ్ఞానాన్ని మనం సంపాదించుకున్నా ఒక్క భూమిని మాత్రం తిరిగి మళ్ళీ పుట్టించలేము ఈ ఒక్క కారణం చాలు భూమి విలువ ఎప్పుడైనా పెరుగుతుందే తప్ప తరగదు అనడానికి ఇవన్నీ తెలిసినా కూడా కొనడానికి వెనుకడికి వేయడం వల్ల ఎక్కువ లాభం మనం పొందే అవకాశాన్ని చేజేతులారా పోగొట్టుకుంటున్నాం అనేది అర్థం ఇక నాలుగో కారణం ఎన్నుకునే స్థలాన్ని మనస్ఫూర్తిగా నమ్మకపోవడం అన్నింటికన్నా ముఖ్యమైన కారణం ఇది సైట్ విజిట్కి వెళ్తాం మనసులో ముందుగానే ఒక నెగిటివ్ ఆలోచనతో కారెక్కుతాం ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే సంస్థ గురించి ఎంక్వైరీ చేసుకోండి మనకు ప్లాట్ అమ్మాలనుకునే వ్యక్తి గురించి ఎంక్వైరీ చేసుకోండి కానీ స్థలాన్ని మాత్రం ఎప్పుడు నెగిటివ్గా చూడకండి ఎందుకంటే ఒక ప్రాంతం సిటీకి దూరం కావచ్చు కానీ అభివృద్ధికి చాలా దగ్గరయ్యే అవకాశం ఉంది ఇవాళ దూరంగా అనిపించిన స్థలం రేపు దగ్గరవుతుంది దానికి ఉదాహరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఒకప్పుడు ఎంత దూరంగా ఉండే ప్రాంతాలు ఇప్పుడు సిటీలో కలిసిపోయాయనే విషయం మీ అందరికీ తెలిసిందే ఇక ఐదవ కారణం ఇది చాలా సర్వసాధారణంగా అందరూ చేసే తప్పు అదేంటంటే ఒకసారి మనం భూమి కొనాలనుకొని లేదంటే అడ్వాన్స్ మనం పే చేసిన తర్వాత కూడా పది మందిని విచారించడం మీరు కష్టపడి పోగు చేసుకున్న ప్రతి రూపాయిని వాడుకునే పూర్తి స్వేచ్ఛ మీకు మాత్రమే ఉంది కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు పెట్టిన తర్వాతనైనా పది మంది అభిప్రాయాలు అడగకండి ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాళ్ళకు తోచింది చెప్పేస్తారు అందుకే వేరే వాళ్ళని అడగకుండా ఉండడం అనేది చాలా మంచిది ముందుకు నడిపించడంలో వెనుకడుగు వేస్తారు కానీ మనల్ని వెనక్కి లాగడంలో మాత్రం చాలామంది ముందుంటారు పైగా మనకేదో మంచి చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తారు కాబట్టి స్థలాన్ని సంస్థని మధ్యవర్తిని పూర్తిగా విచారించి నమ్మకాన్ని కల్పించుకోండి